ఆఫ్రికా దేశాల నుండి పాకిస్తాన్కి అక్కడ నుండి భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకి వచ్చి తెలంగాణ దాకా వస్తూ దారిలో విదర్భ ఆగి ఉన్నటువంటి మిడతలు ఎప్పుడొస్తాయో అనేటువంటి ఒక భయం ఆ ఈలోపు వర్షాలు వచ్చినాయి కాబట్టి ఆగుతాయి అనేటువంటి ధైర్యం ఇవి కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయగలిగేటువంటి శక్తివంతమైనవి కావటం ఇంకొకటి పొలాలని సర్వనాశనం చేసేటువంటిది ఒక రోజుకి ముప్పై ఐదు వేల మనుషులు ఆ స్వీకరించేటువంటి ఆహారాన్ని లాగేసుకోగలం అనేటువంటిది వేల ఎకరాలు సర్వనాశనం చేసేటువంటి శక్తివంతమైనవి అయితే ఈ మిడతలకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి అంశం చైనాలో వెలుగులోకి వచ్చింది అక్కడ వాస్తవంగా చైనాలో మిడతలను కూడా భోజనం చేస్తుంటారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అవి కాకుండా ఇక్కడ సరికొత్తదైనటువంటి అంశం అక్కడ బాతు సైన్యం ఒకటి ఏర్పాటు చేశారు డక్ వారియర్స్ అని పిలుస్తున్నారు అంటే బాతులు మిడతలని తింటుంటాయి అక్కడ అయితే ఈ బాతుల కోసం అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారి ప్రవేశపెట్టారు క్యాచ్ లోకస్ట్ ఎర్న్ మనీ సేవ్ క్రాప్స్ పేరుతో పైలట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు మిడతల్ని పారదోలే బాధ్యత జనం మీద పెట్టి వాళ్ళకి దీన్ని ఉపాధి మార్గంగా మార్చారు కిలో మెడతలు పట్టిదేస్తే ఇరవై రూపాయలు ఇస్తామని ప్రకటించారు పైలట్ ప్రాజెక్టుగా ఓకరా జిల్లాలో దీన్ని మొదలు పెడితే వారం రోజుల తర్వాత ఇప్పుడు వందలాది మంది మిడతలను పట్టడం మొదలుపెట్టారు ఒక్క రాత్రిలోనే దాదాపు ఏడు టన్నుల మిడతల్ని పట్టారు వాస్తవానికి ఇది కోళ్ళకి దాణాగా పరిగొస్తుంటట ప్రభుత్వం కొన్ని మిడతలను ఏం చేస్తుందంటే కోళ్ళకి చేపలకు వేసే దాణా కన్నా మిడతలతో చేసిన దాణాలో హై ప్రోటీన్ ఉంద ఉందంట పాక్లోని ఓ బడా పౌల్ట్రీ ఫీడ్స్ కంపెనీ ఐదు వారాల పాటు స్టడీ చేసి విషయాన్ని చెప్పడంతో చైనాలో కూడా దీనికి సంబంధించినటువంటి అంటే చైనాకు సంబంధించిన కంపెనీ పాక్లో చేసింది పాక్లో ప్రస్తుతం ఈ ఈ పట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చైనాకి ఈ బోలేదు కాబట్టి చైనా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ ఆహారంలోనూ అలవాటై ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి తమ కంపెనీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో ఇది కాస్త పెద్ద వ్యాపారం కింద అయిపోయింది అక్కడ పని పాట లేనటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మిడతల్ని పట్టుకుని చైనా వాళ్ళకి అమ్ముతున్నటువంటి పరిస్థితుంది కేజీ ఇరవై రూపాయలు చెప్పు రోజుకు ఒక్కొక్కళ్ళు పాతి కిలోల దాకా కూడా త సంపాదిస్తున్నారట ఇప్పుడు మిడతలకి భయం పట్టుకుందన్నమాట అక్కడ ఎట్లా బతకాలి